ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఎన్ని సీసీ రోడ్లు వేసిర్రు, మీరు గెలిచినాక ఎన్ని సీసీ రోడ్లు వేసిర్రు? పల్లె ప్రకృతి ఎంతవరకు వచ్చినాయి? చెట్లు పెరిగినాయా? నువ్వు గెలిచిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేసినావు? పనులు ప్రజెంట్ మాత్రం మేము 2 మంత్స్ నుంచి చేసాం కాబట్టి ఇప్పుడు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. ఇట్లా ఇంకా ఏమేమి పనులు చేస్తే ఈ గ్రామ అభివృద్ధి అంతది, మంచి పేరు మీకు రావాలంటే ఏమేమి పనులు చేస్తే బాగుంటుంది? సీసీ కావాలి, వేయాలి, అండర్ గ్రౌండ్ వేయాలి, వీధి లైట్లు చూసుకోవాలి. హా వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. గ్రామం మంతపూరి, మండలం ఆలేరు, జిల్లా యాదాద్రి భువనగిరి. పారుపల్లి లావణ్య నర్సయ్య, మరి ఆ సర్పంచ్ తోటి ముచ్చట పెట్టనీకి వచ్చిన, మరి వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేసిర్రు, ఈ ఊర్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉండే, దాని మీద ముచ్చట పెట్టనీకి వచ్చిన, మరి అడిగి తెలుసుకుందాం. సర్పంచ్ గారు మన పక్కనే ఉన్నారు. సర్పంచ్ గారు బాగున్నారా? బాగున్నాం. బాగున్నాము. ఈ గ్రామంలో, ఈ మంతపూరి గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని ఓటర్లు ఉన్నారు? ఎంతవరకు చదువుకున్నారు సర్పంచ్ గారు మీరు? 10th వరకు చదువుకున్నారు కదా. మీరు సర్పంచ్ కావాలని ఎందుకు అనుకున్నారు, ఎందుకు పోటీ చేసారు? సెకండ్ దఫ్ ఏమైంది, మన ఇనామస్ అయినప్పుడు పోటీలో పడము, కానీ అది ఇనామస్ అయింది, మా సర్పంచ్ రాలేదు. మన గత సర్పంచ్ సరిపోవడం వల్ల మేము ఇప్పుడు 2 మంత్స్ నుంచి మేము ఇచ్చే సర్పంచ్ పనిచేస్తున్నాం. సర్పంచ్ ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ గా పనిచేస్తున్నారు. ఈ గ్రామంలో చూసుకున్నట్టయితే ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులల్లా ఇంతకుముందు ఉన్న సర్పంచ్ ఎన్ని సీసీ రోడ్లు వేసిర్రు, మీరు గెలిచినాక ఎన్ని సీసీ రోడ్లు వేసిర్రు? మేము గెలిచినాక 1 సీసీ వేసినాం, 2 అండర్ గ్రౌండ్ వేసినాం. 4 అండర్ గ్రౌండ్ సీసీ. అయితే మీరు చూసుకున్న ఈ గ్రామంలో చూసుకున్నట్టయితే వైకుంఠధామం, పల్లె ప్రకృతి, రైతు వేదిక, ఒక ట్రాక్టరు, సిబ్బంది, ఎట్లా ఎంతవరకు జరిగినాయి పనులు, ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయి? ఏమేమి పనులు జరిగినాయి ఎప్పుడు? పల్లె ప్రకృతి ఎంతవరకు వచ్చినాయి? చెట్లు పెరిగినాయి? వైకుంఠధామం పని మొత్తం అయిపోయిందా? ఇప్పుడు ఈ గ్రామంలో, మంతపూర్ గ్రామంలో తీసుకున్నట్టయితే వైకుంఠధామం కానీ, పల్లె ప్రకృతి కానీ, నర్సరీ కానీ, స్థలాలు లేక కొంచెమంది అంత అయితే ఇబ్బంది ఉండే. ఇట్లాంటిది ఏమన్నా ఇక్కడ గవర్నమెంట్ స్థలం ఉందా? ఎట్లా? స్థలం లేదు. నర్సరీకి ప్రైవేట్గా తీసుకున్నాం. నర్సరీ ప్రైవేట్గా తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు స్తంభాలు, ఎన్ని స్తంభాలు ఉన్నాయి ఊర్లో? సరే, స్తంభాలు ఎన్ని ఉన్నాయి కానీ అన్ని వీధి లైట్లు పనిచేస్తున్నాయా? ఈ గ్రామాలు వచ్చిన ఇంత ముందు మోరీలు ఉన్నానా, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజా? మోరీలా అమ్మా. ఇప్పుడు ఈ గ్రామంలో చూసుకుంటే మహిళా సంఘాలు ఉన్నాయా? ఎన్ని గ్రూపులు ఉన్నాయి? 35 గ్రూపులు ఉన్నాయా? అంత మంచిగా పనిచేస్తున్నారు. మరి ఈ గ్రామంలో చూసుకున్నట్టయితే నువ్వు గెలిచిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేసినావు, పనులు? ప్రజెంట్ మాత్రం మేము 2 మంత్స్ నుంచి చేసాం కాబట్టి ఇప్పుడు వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. అదే వర్క్ నడుస్తుంది, ఇది మన పల్లెలు నడుస్తుంది ఆల్రెడీ, అది అయిపోయింది. ఇప్పుడు అండర్ గ్రౌండ్ సీసీ నడుస్తుంది. అండర్ గ్రౌండ్ ప్రజెంట్ ఇప్పుడు 2 సీసీ నడిచేసింది వీక్. అంతేనా? గ్రామీసీ చేసాం ఆల్రెడీ, సర్పంచ్ ఉన్నప్పుడు ఒక సీసీ అది వేసాం. సిబ్బంది ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారా? అంటే ఎంతమంది జనాభా అంటే ఎక్కడెక్కడ వాడు పెట్టిరా, ఎట్లా పెట్టిరు? లేదు సార్, ఒకటి వాటర్ అలాగే ట్రాక్టర్ మెన్కి అసిస్టెంట్, ట్రాక్టర్ డ్రైవర్, ట్రాక్టర్ అసిస్టెంట్, ప్లస్ స్వీపర్స్ ఇద్దరు, ప్లస్ ఎవరు మన కారు. పంచాయత్ సెక్రటరీ, మీతో అధికారులు, అధికారులతో మీరు, మీతో అధికారులు, మీరిద్దరు కలిసి ప్రజలకి ఏం పని చేస్తున్నారు? మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారా? ఇట్లా కలిసిమెలిసి ఉంటున్నారా? ఈ ఊర్లో ఎంతవరకు ఉంది స్కూల్? ఉందా బడి? ఎన్నో తరగతి వరకు ఉంది? 5th. అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయా? ఇది వస్తున్నాయి అందరికి? వస్తున్నాయి అందరికి. రేషన్ షాప్ ఉందా? అందరు రేషన్లు వస్తున్నాయా? పింఛన్లు 170 పింఛన్లు ఇప్పుడు అందరికి పింఛన్స్ వస్తున్నాయా? కళ్యాణ లక్ష్మి చెక్కులు, సిఎంఆర్ఎఫ్ ఏమైనా పెట్టి రేవులు,
ఏం పెట్టా. ఇంకా ఈ ఊర్లో మీకు ప్రధాన సమస్యలు ఏమేమి ఉన్నాయి? సమస్య కొన్ని సీసీలు చేసాను సార్, సీసీలు అమౌంట్ కావాలా? సీసీలు గ్రామీణ చేసేది అది కావాలా. ఇంకోటి ఎస్సీ వాళ్ళు కూడా కొన్ని కమిటాలకు బౌండరీ కావాలా? ఎస్సీ కమిటాలకు కమిటాలకు బౌండరీ కావాలి. ఇంకో ఎస్సీ కానీ ఎస్సీలు రెండు ఉన్నాయి, ఒకటి మన జంగల కాలం ఒకటి ఉన్నది, ఎస్సీ కాలం రెండు ఉన్నాయి, కాబట్టి దానికి కూడా బౌండరీ కావాలి. ప్లస్ సీసీ కావాలి. వార్డు మెంబర్గా గెలిచిన పార్పల్లి లావణ్య అనివార్య కారణాల వల్ల సర్పంచ్ చనిపోతే ఆ సర్పంచ్ కాస్త ఈమె ఇప్పుడు సర్పంచ్ అయింది, ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ అయింది. సర్పంచ్ అయిపోయినాక ఈ గ్రామాన్ని మొత్తం మీ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉండి చూసుకుంటారు కాబట్టి ఇట్లా ఇంకా ఏమేం పనులు చేస్తే ఈ గ్రామం అభివృద్ధి ఎంతది, మంచి పేరు మీకు రావాలంటే ఏమేం పనులు చేస్తే బాగుంటుంది? సీసీ కావాలి, వేయాలి, అండర్ గ్రౌండ్ వేయాలి, వీధి లైట్లు చూసుకోవాలి, అవి పోయినా మళ్ళీ వేయాలి, ఊరు మంచిగా చేయాలి, మంచిగా బాగుపడాలని ఉంది. బాగుపడాలని ఉంది. మిషన్ పగరదా నీళ్లు ఇంటింటికి నల్ల వస్తుందా? వస్తున్నాయి. ప్రతి ఒక్క ఇంటికి వస్తుందా? పది నిమిషాలకు ఒక బిందె నింతుందా? జల్ల బిందె నింతుందా? జల్ల నింతుందా? ఈ ఊర్లో కరువు పని ఇట్లా పోతారు, ఉపాధి పనికి పోతున్నారా? ఇంకేం పనులు చేశారు? పలా ఇంకా డోదర్ బండ్ పెట్టినాం, జేసీ పెట్టినాం, పాతిళ్ళు ఉంటే కూలిపిచ్చినాం, రోడ్ కొంటే గడ్డ ఉంటే కూలీలను పెట్టి తీపిచ్చినాం, వాళ్ళకి రోజుకు 400 కూలిచ్చి. మీరు ఈ కుర్చీలో కూర్చున్నారు కదా, ఎంతో మంది సర్పంచులు ఈ కుర్చీలో కూర్చున్నారు. మీరు ఒక దళిత కుటుంబానికి చెందిన సర్పంచ్, ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? దౌర్జ అందరూ నీకు సహకరిస్తున్నారా? ఎట్లుంది? ఇబ్బందులు అంటే ఇప్పటి వరకు అయితే ఏం లేవు. ఇప్పుడు వర్క్ చేసినాము. ఇప్పుడు ఒకవేళ చెక్కులు వినా రాసినాక సంతకాలు పెట్టాలంటే ఇబ్బంది అవుతుండొచ్చు. ఎందుకు పెట్టమంటే నేను పెట్టనే అంటుండొచ్చు. ఎవరు? వార్డ్ మెంబర్ ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు ఉన్న 8 మంది వార్డ్ మెంబర్ అని మీరు కలిసి కలుపుకొని పోతలేరా? అదే పన్న ఎంపీటీసీని కానీ జెడ్పీటీసీని కానీ మన మీ స్థానిక ఎమ్మెల్యే కానీ మా ఊరికి వస్తే బాగుండని మీరు పోయి కలిసిర్రా? ఎప్పుడన్నా కలిసిర్రా? ఏమని చెప్పారు? దేనికోసం అడిగారు? సీసీ రోడ్ల గురించి అడిగారు. ఇంకా దేని గురించి అడిగారు? ఇప్పుడు కరోనా గురించి చాలా దాదాపుగా మీ సర్పంచ్ గెలిచినాక ఒక 6 దాకా నుంచి కరోనా ఉంది, అందరికి టీకాలు వేయించే ప్రయత్నం చేసిరా? అందరికి క్యాంప్ వేయించారు, అందరు వేసుకున్నారా మరి టీకాలు? ఇంత అందరికి ఇప్పుడు సీసీలు ఇప్పుడు సీసీలు సీసీలు కాకుండా ఇంకేం సమస్యలు ఉన్నాయి ఈ గ్రామంలో? స్కూల్లో అభివృద్ధి అనుకుంటే స్కూల్లో స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ కావాలంటే మీరు అవగాహన కల్పించాలి, ఇల్లు చదువుకుంటే బాగుంటుంది అని మీరు బాధ్యత తీసుకోవాలి కదా. అది ఎంతవరకు తీసుకున్నారా? ఎందుకంటే చాలా మంది పక్క ఆలో తగ్గేసరికి ఈ ప్రైవేట్ స్కూల్ పంపడం వల్ల మీద అయిపోతుంది. నా పిల్లలు బాలిక పోవాలని పబ్లిక్ ఉన్నది మనం కనిపిస్తాం. నువ్వు చెప్తావా నువ్వు చేయగలుగుతావు అనేది ఒక్కొక్కసారి జనాలు. లావణ్య మేడం గారు, ఈరోజు చూసుకున్నట్టయితే ఈ గ్రామ పంచాయతీలో ఏది కావాలన్నా సర్పంచే ఊరికి రావాలి. ఆ అన్న సర్పంచే, ఊ అన్న సర్పంచ్, ఎట్టయినా సర్పంచే. మరి పంచాయతీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఏది ఉన్నా కానీ మరి పంచాయతీ చెప్పని పోతున్నావా? పిలుస్తుర్రా? పిలుస్తున్నా. చెప్తున్నావా? అన్నింటికి పోతున్నారా? మీరు ఇంతకుముందు ఎట్లా ఉండే సర్పంచ్ గెలిచినాక ఇప్పుడు నీకేం అవగాహన వచ్చింది? 10 వరకు చదువుకున్నారు కదా, అంటే ఎట్లా అనిపించింది? ఇంతకుముందు ఏమో ఇంట్లోనే వండుకుంటూ ఆ పని ఈ పని చేసుకుని ఉండేటోళ్ళు, సర్పంచ్ ఇప్పుడు సీట్లో కూర్చున్నాక ఇప్పుడు ఈ ప్రజలందరూ చూసినాక నీకేమనిపిస్తుంది? ఊరు గురించి, ఊరు మంచిగా చేయాలి, సేవ చేయాలి, మనం ఉన్నప్పుడు డెవలప్ కావాలని. ఇప్పుడు డెవలప్ కావాలంటే ఈ ఊర్లో ఇప్పుడు అన్ని కార్యక్రమాలు సీసీ రోడ్లు ఒకటి చేసిరు, అన్ని చేసి కదా. కరోనా వచ్చింది, టీకాలు వేయించారు, ఒక అంబులెన్స్ లాంటిది పెట్టుకోవాలని అనిపించలేదు ఇప్పుడు? అంటే జనాలు అంటారు కానీ మేము అక్కడ ఎమ్మెల్యే తనకి మేడం తను పోయి అడుగుతున్నాం కానీ ఏమంటుంది? మేడం అంటుంది
చూద్దాం అన్నూర్లల్లకు చూద్దాం అక్కడ వస్తట్టు అని అంటుంది. అయితే రైతు వేదిక లేదేమో ఇక్కడ, రైతు వేదిక లేదు. మధ్యలోనే సర్పంచుడు మాట్లాడుతుంటే కరెంటు పోయింది. ఇక మా వాళ్ళు అయితే లైట్లు పెట్టి ముచ్చట పెడదామంటారు, మరి చూద్దాం ఏమనుకోకుర్రి. ఫస్ట్ టైం కరెంట్ ఉంది కాబట్టి కొంచెం మంచిగా వచ్చింది, ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి కొంచెం ఇటు వస్తుంది. సర్పంచ్ గారు, మీరు ఈ సీట్లో కూర్చున్నంత సేపు ఈ గ్రామానికి మీరే రాజు, మీరే మంత్రి, అన్ని ఏదైనా మీరే. ఎవరికి భయపడకుండా ప్రజలకు ఆ వార్డ్ మెంబర్ దగ్గర కలుపుకొని పోయి మంచి మంచి పనులు చేయరు. ఇప్పుడు అంబులెన్స్ ఉంది చూసినామా, అంబులెన్స్ మళ్ళీ పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారిని అడుగురు ఏమని చెప్పింది ఆమె, చేద్దామని అన్నదిగా. ఇంకా ఏం చేస్తే బాగుంటది ఈ ఊరికి, మీరు మంచి పేరు రావాలంటే ఇంతకుముందు ఏదన్నా గిట్టనే సలహాలు ఇస్తారా ప్రజలకు? ఎప్పటి నుంచి అనుకుంటారు కదా, అరే ఇది మా ఊరికి వస్తే బాగుండు, ఆ ఊర్లో గట్ల ఉండే, ఈ ఊర్లో గిట్ల ఉండే, మరి ఈ ఊరికి ఎప్పుడు వస్తుంది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అంతేనా, ఇంకా ఉన్న కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటారు, అంతేనా? సర్పంచ్ గారు మళ్ళీ ఒక్కసారి ఇంకా ఈ సీసీ రోడ్లు ఇవన్నీ మీకు చెక్ అవన్నీ వచ్చినాక మళ్ళీ వచ్చి అందరితో పాటు కూర్చొని మీ మధ్యలో కూర్చొని ముచ్చట పెడతా, సరేనా? మరి మా తుపాకి రాజా ముచ్చట మంచిగా ఉందా? మీ ఇంటికాడ ఉన్న జామకాయలు అన్ని తెంపుకో తిన్నాం, అంతేనా? చూసిరు కదా పారుపల్లి లావణ్య గారు ఏమంటున్నారు అంటే, సర్పంచ్ సీసీ రోడ్లు ఒకటి, ఇంకా ఏమైనా పనులుంటే మా ఎమ్మెల్యే తోటి చేయించుకొని ఊరికి మంచి పని చేసి మంచి పేరు చేయించుకోవడం అనేదే మా లక్ష్యం అని చెప్తున్నారు. ఇప్పుడు మన నర్సయ్య గారి గిట్ట ఉన్నారు, సర్పంచ్ వాళ్ళ భర్త, ఆయన గిట్ట మంచిగానే ముచ్చట పెట్టిండు, అన్ని విషయాలు చెప్పిండు, ఎటువంటి అందరు కలుపుకొని ఊరికి మంచి పని చేస్తా అని అంటారు. చూసిరు కదా మరి తుపాకరాజ ముచ్చట, మరో ప్రతినిధితో మరో ముచ్చట పెడతా ఉంటా మరి. థ్యాంక్ యూ.